ఇక నువ్వు అడుగే నీ సగమంటే గుండెల చుట్టూ హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే లవ్ లిరికల్తో అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. ఈరోజు అయితే నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఒక 4 వీడియోస్ అయితే పెట్టాను, ఒకసారి మీరు చెక్ చేసి రండి ఇన్స్టాగ్రామ్లో. ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే ఫాలో అవ్వలేరో ఫాలో అయితే ఉండి ఫ్రెండ్స్. డెమో చూశారు కదా, చూసినట్టయితే ఎవరైతే లైక్ చేయాలి, లైక్ చేసుకుని వీడియో చూడండి, సపోర్ట్ చేయండి. మీకు సపోర్ట్ నాకు చాలా కావాలి ఫ్రెండ్స్. ప్లీజ్ సడన్ చేసుకుని ఎవరైతే కొత్త ఉన్నారో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాస్ట్గా పక్కన బెల్లగ్న ఆన్ అయితే పెట్టుకోండి. లైక్ చేయడం అయితే మర్చిపోదు ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ చూసి రీడింగ్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఈ వీడియోలో అయితే ఒక 2 ఫోన్స్ అయితే యూజ్ అయితే చేశాను. ఫస్ట్ మీరైతే ఫోన్ అయితే డౌన్ చేసుకుని 2 మూసులు అయితే పెట్టేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే మిస్సింగ్ పాయింట్ అయితే వస్తుంది. ఈ వీడియో అయితే మనం లిరికల్తో అయితే చేయబోతున్నాం. ఫస్ట్ నేనైతే 2 మూసు యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉండు. కింద ప్రొజెక్ట్ టైప్ చేసుకోండి ఫ్రెండ్. నేనైతే డిస్క్రిప్షన్లో మీకు అయితే ఒక 4 ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇస్తాను. ఈ ఫుల్ ప్రాజెక్ట్ మీరైతే డౌన్ చేసుకుని 2 మూసులు ఇంపోర్ట్ చేసుకోండి. ఇలా మీకు అయితే మెంబర్షిప్ అడిగితే ఫ్రెండ్స్ నేను XML కూడా ఇస్తాను. XML కూడా మీరైతే యూజ్ చేసుకొని డౌన్ చేసుకోండి. XML ఒకసారి మీకు ఫోటో డిలీట్ ఏమైనా వస్తే రిప్లేస్ అయితే పెట్టేసేయండి. ఇప్పుడు నేనైతే ఒక ఇదైతే చెప్తాను ఫ్రెండ్, ఫస్ట్ ఫుల్ ఇదైతే చెప్తాను. ఇది నేనైతే ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇలా నేనైతే అన్ని పెట్టేసినాను. మీరైతే ఏం చేయాలంటే జస్ట్ ఇలా మీరైతే ఫొటోస్ అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా చేశాను నేనైతే చెప్తాను ఫ్రెండ్స్. లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు అయితే తెలుస్తుంది. ఎండ్ వరకు అయితే చూడాలి. ఇప్పుడైతే ఈ ఫోటో అయితే ఉంది కదా, ఫస్ట్ మీరైతే ఈ పార్టికల్ వీడియో అయితే ఉంది కదా, పార్టికల్ అదే టెంప్లెట్ వీడియో అయితే ఉంది కదా, టెంప్లెట్ వీడియో కూడా ఇస్తాను. 2 టెంప్లెట్ వీడియో అయితే ఉంటుంది, ఒకటి పార్టికల్ అయితే ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో ఈ వీడియోలో ఎన్ని యూజ్ చేసినా ఏమేమి యూజ్ చేసినా అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్ చేసుకోండి. ఇప్పుడైతే ఇక్కడ ఇది కూడా ఉంది ఫ్రెండ్స్, గ్రైడింగ్ అయితే ఉంది. ఇది కూడా మీరు హైడ్లో పెట్టేసేయండి. ఇప్పుడైతే ఫోటో మీద ట్యాప్ చేసుకోండి, నార్మల్ ఫోటో. ఈ ఫోటో నేను ఎలా చేశాను కూడా చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. కలర్ అండ్ ఫిల్మ్ ట్యాప్ చేసుకోండి, స్టార్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీ సేమ్ ఫోటోని మీరైతే ఇలా మీరు రిప్లేస్ పెట్టేసాను. నేను రిప్లేస్ పెట్టి చూపిస్తాను. ఇలా మీరైతే రిప్లేస్ పెట్టేసేయండి. ఇదైతే నార్మల్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఇదైతే పీఎన్జీ ఫార్మాట్ మీరైతే చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీఎన్జీ మీద ట్యాప్ చేసుకోండి, కలర్ అండ్ ఫీల్ స్టార్ మీద ట్యాప్ చేసుకోండి. ఫ్రెండ్స్ నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఆల్రెడీ అయితే చేసుకున్నాను. ఇప్పుడైతే ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన మీరైతే ఇలా అయితే రిప్లేస్ పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది గ్రైడింగ్ అయితే ఉంది. గ్రైడింగ్ నుంచి హైడ్ నుంచి చేసి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే మీరైతే ఈ టెంప్లెట్ అయితే ఉంది, టెంప్లెట్ కూడా మీరు హైడ్లో తీసేసేయండి. తీసేస్తే ఫ్రెండ్స్ ఇలా లిరికల్ అన్నీ ఉంటుంది. నేను లిరికల్ పెట్టడానికి నాకు అది టైం అయితే పట్టింది. 4 వీడియోస్ చేశాను కదా ఫ్రెండ్స్, 4 లిరికల్ మీకు నచ్చిన లిరికల్ అయితే పెట్టుకోవచ్చు. నేను లిరికల్ పెట్టడానికి నాకు అది టైం అయితే పట్టింది. ఇప్పుడు ఈ వీడియోలో ఫొటోస్ ఎలా చేశానో చెప్తాను. మీరు అప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీ దగ్గర హైబిక్ యాప్ ఉంటే మంచి, లేకపోతే నేను ఏమైనా యాప్స్ ఏమైనా ఉంటే ఫ్రెండ్స్ నేను వాట్సాప్ ఛానల్లో తీస్తాను. వాట్సాప్ ఛానల్లో తప్పకుండా జాయిన్ అయితే అవ్వండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు హైపిక్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉండు. కింద ఈ ఇంపోర్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు ట్యాప్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరైతే ఒక నార్మల్ ఫోటోని మీరైతే ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఒకటి సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ ఫోటో అయితే ఉంది ఫ్రెండ్స్, ఈ ఫోటోని నేనైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది, ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీ క్రాప్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీకైతే AI ఎక్స్పాండ్ అయితే ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీకైతే ఇక చేంజ్ ఎక్స్పాండ్ రేషియో అయితే ఉంటుంది, ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీరు నచ్చిన రేషియోస్ అయితే పెట్టుకోవచ్చు. నేనైతే ఒక 3rd రేషియో అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఇలా మొత్తం కవర్ చేసుకోండి. ఇలా అయితే ఇలా కవర్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇలా మీరైతే ఇక్కడ మీరు ఏమైనా పెట్టుకోవాలంటే ఏమైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్, అది మీ ఇష్టం. నేనైతే ఇక్కడ స్కై లవ్ హార్ట్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్ సైడ్ ఇలా అయితే పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసిన తర్వాత ఎలిమెంట్ టైప్ చేసుకోండి. ఇక్కడ జనరేట్ చేసేసేయండి. కొంతసేపు వెయిట్ చేయండి ఫ్రెండ్స్, ఎక్స్పాండింగ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా అయితే వచ్చింది. మీకు నచ్చింది మీరైతే పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఇదైతే పెడుతున్నా ఫ్రెండ్స్. ఇలా అప్లైమెంట్ టైప్ చేసుకోండి. టైప్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ టిక్ మీద టైప్ చేసుకోండి. చేసిన తర్వాత పైన షేవ్ అయితే ఉండదు, ఇలా చేసేసేయండి ఫ్రెండ్స్. మీ గైడ్లో అయితే సేవ్ అయితే అయింది. ఇప్పుడు అయితే బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు ఏం చేయాలంటే
మీ దగ్గర ఫోటో ట్యూన్ యాప్ ఉంటే మంచి, లేకపోతే నేను వాట్సాప్ ఛానల్ అయితే ఇస్తాను, అది మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీరైతే ఫోటో ట్యూన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈయనైతే ఈ నాజ్ అయితే ఉంటుంది, ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం ఫోటో చేసాం కదా హై పిక్లో, ఆ ఫోటోని మీరైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, ఎన్హాన్స్మెంట్ యాప్ చేసుకోండి. కొంచెంసేపు ప్రాసెసింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్, ప్రాసెసింగ్ అయిన తర్వాత మీకు అయితే చెప్తాను. ఇలా మీకైతే ఇదైతే ఇలా అయితే చేసేసేయండి ఫ్రెండ్స్, ఇలా మీకైతే క్వాలిటీ మంచిగానే వస్తాయి. పైన సేవ్ మీద ట్యాప్ చేసుకోండి, సేవ్ అయితే చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీరు బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడైతే మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. మీ దగ్గర ఫోటో రిమ్ యాప్ ఉంటే మంచి, లేకపోతే నేనైతే టెలిగ్రామ్ అది వాట్సాప్ ఛానల్ అయితే ఇస్తాను. ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇదైతే మీకైతే కంటిన్యూ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీకైతే కొన్ని ఆప్షన్ అయితే ఇస్తాయి, మీరు ఏమైనా ఆప్షన్ మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా సెలెక్ట్ అయ్యి ఫోటో మీరు ట్యాప్ చేసుకోండి. అలా చేసేసండి ఫ్రెండ్స్, పర్మిషన్ అలా చేసేసింది తర్వాత ఇదైతే ఫోటో మనం అయితే ఇన్హాన్స్ చేసినాం కదా, ఇదైతే మీరు చేసేసండి. ఇక్కడ మీకైతే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టార్ట్ క్రియేటింగ్ మీరు ట్యాప్ చేసుకోండి. మీకైతే అయిపోయింది ఫ్రెండ్స్, ఇది ఇలా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇంకోటి అయితే చెప్తాను ఫ్రెండ్స్, అది కూడా మీరైతే ఇచ్చుకోవచ్చు. ఇది క్రోమ్లో వెళ్ళండి ఫ్రెండ్స్. క్రోమ్లో వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ మీకు అడాబి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అరన్ సెట్ చేయండి క్రోమ్లో. ఇక్కడ ఫ్రీ ఇది ఫస్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి, ఫస్ట్లోనే వచ్చేస్తుంది. ఇక్కడ అప్లోడ్ యువర్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కంటిన్యూ మీద ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక్కడ ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి, అప్లోడ్ అయితే చేయాలి మీ ఇమేజ్ని. ఇలా ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇలా మీరైతే బ్రౌజర్ మీద ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏదైతే మనం అది ఇన్హాన్స్ చేసిన ఫోటో ఏదైతే సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడైతే మీకైతే రిమూవ్ చేసి చూపిస్తుంది ఫ్రెండ్స్. కొంచెం సేపు వెయిట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇదైతే రిమూవ్ అయితే చేసింది, ఇలా కూడా మీతో హెచ్డీలో అయితే వస్తుంది. ట్రై అయితే చేయండి, ఇది కూడా ఈ డౌన్లోడ్ మీద ట్యాప్ చేసుకోండి. ఎక్స్పోర్టింగ్ అయితే అవుతుంది ఇమేజ్ అయితే. అయిన తర్వాత ఫ్రెండ్స్ గ్యాలరీ మీకైతే సేవ్ అయితే అవుతుంది. ఇలానే చేసుకోవచ్చు మీరైతే ఫ్రెండ్స్. రిమ్ నా మీ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను వాట్సాప్ ఛానల్ అయితే పెడతాను, డైరెక్ట్ మీ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. అయితే కింద ఇన్ఎస్ మీ ట్యాప్ చేసుకోండి. మనం అయితే అది చేసినాం కదా, అదైతే హై పిక్లో అది ఫోటో ఎడిట్ చేసినాం కదా, ఆ ఫోటోని మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరైతే ఇన్హాన్స్ చేసుకోండి ఫ్రెండ్స్. కానీ రిమ్మింగ్లో మీకైతే కొంచెం సేపు యాడ్స్ అయితే వస్తాయి, యాడ్స్ అయితే చూడండి. లేదా ఇక్కడైతే రాంగ్ మీ ట్యాప్ చేసేసండి. ఇక్కడ మీకైతే ఫోటో కొంచెం సేపు వెయిట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసింది ఈ ఫోటో. మీరైతే ఇలాతే ఇదైతే ఆఫ్టర్ అయితే ఈ బిఫోర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఇదైతే నార్మల్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ చేసేస్తే ఇలా మీకైతే చూడండి ఫ్రెండ్స్, క్వాలిటీ కూడా మంచిగా అయితే వస్తుంది రిమ్మింగ్లో. ఇప్పుడైతే పైన సేవ్ ఆప్షన్ అయితే ఉంటుంది, సేవ్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీకైతే సేవ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ రాంగ్ మీద ట్యాప్ చేసేసండి. ఇప్పుడైతే మీ గ్యాలరీలో మీకైతే సేవ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్, సేవ్ అయితే అయింది. మీరు ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసేయండి, ఎలెంట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎలెంట్ మోషన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ పిఎన్జీస్ ఫొటోస్ ఎలా చేసాను యాప్లో అలా అయితే మీరు చేసుకోండి. చేయనీక రాకపోతే ఫ్రెండ్స్ టెలిగ్రామ్లో పిఎన్జీస్ ఫొటోస్ అయితే ఇస్తాను, కొంచెం మీరైతే ఈజీగా డౌన్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియో అయితే అయిపోయింది ఫ్రెండ్స్. పైన షేర్ ఐకాన్ అయితే ఉంటుంది, ఒక మంచి క్వాలిటీలో అయితే పెట్టుకోండి, మీ నచ్చిన క్వాలిటీలో అయితే పెట్టుకోండి, ఎక్స్పోర్ట్ చేసుకోండి వీడియోని అయితే ఫ్రెండ్స్. మీరైతే టెలిగ్రామ్లో అయితే జాయిన్ అయితే అవ్వండి. ఇంకా వాట్సాప్ ఛానల్ని అయితే యాప్స్ అయితే తప్పకుండా పెడతాను. వాట్సాప్ ఛానల్ నుంచి మీరైతే యాప్స్ ఏమైనా ఉంటే నేను అక్కడనే పెడతాను ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను. వాట్సాప్ ఛానల్ని మీరైతే ఫాలో అయితే ఇవ్వండి, సపోర్ట్ చేయండి. ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయితే ఇవ్వండి. ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. జై హింద్.